సార్ నమస్తే సార్. హలో అన్న, హలో సార్ 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 నమస్తే సార్. బాగున్నారు సార్? బాగున్నా బాగున్నా. నువ్వు బాగున్నా? బాగున్నా బాగున్నా సార్. సార్ ఎక్కడున్నారు సార్? ఆఫీస్లో ఉన్నారా, బయట ఉన్నారా సార్? ఆఫీస్లో ఉన్నా, నా వర్క్ ఉందా? సార్ సార్ అదే సార్, కొద్దిగా అన్న ఫోన్ చేయమన్నారు సార్ మీకు, అదే పోస్ట్ బ్యాలెట్ గురించి సార్. కొద్దిగా మన వాళ్ళతో అందరితో కొద్దిగా పోస్ట్ బ్యాలెట్ ఓట్లు వేయమని సార్. నాది కొంచెం కష్టం అవుతుంది మరి. సార్ సార్ ఏం సార్, ఏమేం సార్ చెప్పండి ఏంటి, ఏం చెప్పాలి? ఒక్కరికి కానీ హ్యాపీ లేదు. సార్. ఏం సార్? కొన్నిసార్లు చేయించలే ఉంది కదమ్మా, కొన్నిసార్లు అవును చేయించు. అవును బాగా చేశారు మీరు, అందుకే కదా అన్న మీకు ఫస్ట్ మొదట మీకే ఏమన్నాడు అన్న. ఇప్పుడు అసలు లేదున్న పరిస్థితి, కొంచెం అర్థం చేసుకోమన్నా. లేదు సార్ సార్ చూడండి, అన్న ఏమన్నాడు, మీరు బాగా మీకు మంచి మాట ఉంది ఉద్యోగస్తులలో, మా నియోజకవర్గంలో ఎవరు చెప్పి ఏ ఉద్యోగస్తులు మీ పేరు చెప్పినాక అనుకుంటాడు. ఉన్నాయన్నా, బట్ ఇది చెప్తే ఏం అర్థం చేసుకోకుండా బయట పరిస్థితి. కానీ కానీ అంటే అన్న ఏంటంటే, ఓటుకు 20,000 లేదా 30,000 ఎంప్లాయీస్కి ఇచ్చి మనం కొనాలనే ఆలోచన, పోస్ట్ బ్యాలెట్ ఓట్లు మనకు రావాలా, ఏ ఓటు మనం మిస్ కావద్దు ఎంప్లాయీస్కి. ఎంప్లాయీస్కి ఏంటంటే మనం లెక్కతో అయినకి లేవున్నా అసలు బయట. సార్ 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 నేను చెప్పేది అంటే సార్, పోస్ట్ బ్యాలెట్ ఓట్లు మిస్ కావద్దు ఎంప్లాయీ ఉద్యోగస్తులు. నరసింహరావు చెప్పిన టీజమ్మనే చెప్పిలే నరసింహ స్వామి సార్. హలో సార్. చెప్పు చెప్పున్నా సార్ సార్ ఏం లేదు సార్, అదే అన్న మీరు బాగా చేయించారు, ఎంప్లాయీస్ మనం కొంటే కింద మీకు తెలిసిందే కదా, వాళ్ళు ఏసీదే కాక పక్కన కూడా చేయిస్తారు, అందుకే మనం ఒక 30,000 అయినా సరే అన్న కొనాలని చెప్పేసి మీకు ఎంతైనా సరే మీకు వర్క్ పెట్టడానికి రెడీ ఉన్నాడు. మీరు మీకు ఏదైనా స్పెషల్గా ఏదన్నా అన్న రావుగా మీకు అమౌంట్ ఎక్కువైనా సరే మీతో పోయినసారి చెప్పించు. మీకైతే ఒక 2 కానీ 3 లక్షలు కానీ అన్న ఇమ్మన్నాడు మామూలుగా, వాళ్ళతో మాట్లాడిపోయని చెప్పేసి చెప్పారు, వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఇద్దాం. ఊరికి లెక్క తీసుకోవాలి మనతో, మన ముందున్నప్పుడు బాగానే చూస్తున్నారు వాళ్ళు. అంటే అర్థం కొద్దిగా మీరు అర్థం చేసుకుని, ఎందుకంటే ఈ ఓట్లు కొద్దిగా టైఫాయిడ్ అనేది మీకు కూడా అర్థమైందంట, అది అని చూస్తుంటారు. అందుకే అందుకే మన రాయలసీమలోనే, రాయలసీమలోనే టీడీపీకి మొన్న నిన్న రైపు కలిసి మనం అది వీడియో అది చూసాము, ఆ రైపు గారు కొత్త ఛానల్ పెట్టాడు కదా, అదే అదే కొద్దిగా ఎందుకంటే మనకు టఫ్ అయిట్ ఉన్నట్టుంది మన రాయలసీమలో మొత్తం కొద్దిగా. ఉద్యోగస్తులు అంతా ఏం చేస్తున్నాడు, ఏం చెప్పాలి మన వాళ్ళకి? ఏం సార్ ఏమైంది సార్? ఏమిటి అన్న అన్న బాగానే చూసుకున్నాడు కదా, మీకు తెలుసు కదా, కొంచెం వల్ల చెప్పకుండా ఏమైనా అంత మాట్లాడతారు మీరు. ఏం సార్ ఎన్ని ఎన్ని చేస్తాడు అన్న, మీకు తెలియదా ఏమి చేస్తున్నాడు మా వాళ్ళకు? ఎవరు జగన్ అన్న? జగన్ అండి. ఏం చేసాడు అన్న? సిపిఎస్ రద్దు చేస్తాను చెప్పి చేసిందా? ఏం చేస్తున్నాడు అంత చూస్తున్నారు జనాలు మా వాళ్ళు? లేదు సార్ అంటే చెప్పారు ఏదో నెక్స్ట్ వచ్చేసారి ఏదో చూస్తామని చెప్పేసి. ఏంది నా జీతాలు కూడా వెళ్ళదు కదా మా వాళ్ళకి, ఏం చెప్పాలి నేను? అవునా సార్? కట్టుకోలేండి మా వాళ్ళు సార్. అంటే అంటే ఉద్యోగస్తులు వాళ్ళకి బాగా ప్రియారిటీ ఇస్తాను, వాళ్ళు బాగా దండి ఉన్నాయన్నా మన వాళ్ళు, ఏం చేయలేదన్నా చెప్పుకోనిక. అవునవునులే సర్లే, అది జగన్ అన్న అంటే రాష్ట్ర విషయం, మనం మన నియోజకవర్గం వరకు మనం చూసుకుందాం. మీకు ఎంప్లాయీస్ కు ఎటువంటి ఏదైనా సాయం కావాలన్నా ప్రతి ఊర్లో అంతే ఉందన్న, మన ఊరు కాదు ప్రతి మాకు దోషం ఊర్లో. సార్ సార్ మామూలుగా ఏంటంటే, మామూలుగా మీతో నరసింహారెడ్డి సార్తో రామిరెడ్డి సార్తో మాట్లాడమన్నాడు, వాళ్ళతో మాట్లాడే వాళ్ళ ముగ్గురు అయితే వీళ్ళకి బాగా మాట ఉంది, వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు, ఎంప్లాయీస్ చేయించగలుగుతారు, మనకి ఎంత లేదన్న. మనం మనం ఒక 500 నుంచి 1,000 ఓటు వీళ్ళు మా నియోజకవర్గం మొత్తం మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏమి టీచర్స్ కానీ ఏమించగలుగుతారు వీళ్ళు. మాట చెప్పండి చెప్పండి సార్. సుబ్బారావు మాట్లాడినా పరిస్థితి ఎదురుబో, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు ఫుల్గా. అదే 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 మీరు అట్లా చేశారు కాబట్టి మనకు ఈజీ ఓటు తీశారు బాగా, అందుకే అందే అదే మా జోబులు లెక్క పెట్టుకునే ఉన్నా, మా జోబులు లెక్క పెట్టుకునే లెక్క కానీ దండిగా ఆగిపోతుందని కూర్చున్నా. ఏమో ఈసారి అన్న అయితే రేపు పార్టీ అరేంజ్ చేయబోతున్నా అన్న గెస్ట్ హౌస్ లో, రేపు సాయంత్రం ఇక్కడ పడంగానే 7, 7:30 అంతా మీరు అందరు వచ్చేయండి, ఎంప్లాయీస్ ఓన్లీ ఎంప్లాయీస్ కే పార్టీ ఇస్తున్నాడు. మీకు మీకు ఏ బ్రాండ్ కావాలి, మీకు ఏది ఏది బ్లాక్ డాగ్ కావాలా, టీచర్స్ ఏది ఏది కావాలి మీకు? పార్టీ కావదు మా ఇబ్బంది పెట్టకుండా కొంచెం. లేదు మీ వాళ్ళు ఎంత వస్తారో, మీ వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఫుల్ బాటిల్ ఇమ్మన్నాడు అన్న. ఉన్నాయట మామూలుగా
పది పొట్టేళ్ళు ఒక 100 కేజీలు చికెన్ ఓన్లీ ఎంప్లాయీస్ వరకు అరేంజ్ చేస్తున్నా. పార్టీకి వచ్చిన తిరిగి పోయేది వేరున్న బాబు, నీకు అర్థమే అర్థమైతలేదు బయట ఎట్లుందో. కొద్దిగా మీరే అట్లా మాట్లాడతా ఎట్లా అట్లా సార్, కొద్దిగా చూడండి. ఉండేదే కదా మేము మాట్లాడేది, మేము మాట్లాడి ఉండేదేనా? అదే అదే లేండి, అర్థమైంది. రేపు మీతో అయితే అన్న పర్సనల్ మీతో రామిరెడ్డి సారు, సుబ్బారెడ్డి సార్, నరసింహ పర్సనల్ మాట్లాడతాడు. మీతో ప్రయోజనం ఏం లేదన్నా, నేను చెప్తున్నా కదా. సర్లేండి సర్లేండి, కొద్దిగా టీడీపీ బాగా మేము మీకు ఎట్లా యూనియన్స్ మీ మామూలుగా మీ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కావచ్చు, మీ టీచర్స్ యూనియన్లు కావచ్చు, వీళ్ళు ఎట్లున్నారు సార్? మామూలుగా మీకు తెలుస్తుంటే కదా ఎలా ఉందంటారు రాష్ట్ర మొత్తం. మేము మాట్లాడుకున్నప్పుడు రొంచు రొంచు తెలుస్తుంటది కదా మా వాళ్ళు. అదే అదే అందుకే సార్ మీరు మిమ్మల్ని అడుగుతున్నా. ఫోన్ చేసి కానీ టీడీపీ బుద్ధం అంటున్నారు లెక్క కానీ మాకు అవసరం. అదే అదే రండి, ఒకసారి జగనానికి బుద్ధి ఇచ్చినా లెక్క తీసుకోకుండా ఒకళ్ళకి ఇద్దరు రెండు మూడు ఒకళ్ళకి ఇచ్చినాం మేము. అరే అంజీ చెప్పురా, లేదు నేను కొద్దిగా వేరే పక్కల ఉన్నా నీకు ఫోన్ చేస్తా. ఉండు ఉండు ఉన్నా ఆ మందు అన్ని మన కేసీ పంపించిన దానికి కేసు కేసు ముందు మంచండి. అన్న వస్తున్నాడు కదా, నా కొడుకు ఎప్పుడు మందు ఎప్పుడు నీళ్ళు తగినట్టు తాగుతాను నా కొడుకు వాడు. ఏమన్నా ఏమన్నా పోయింది నా కొడుకు వాడు, లేకపోతే వల్ల వాడు ఎంత వల్ల వాడు. సరే ఉండు, నేను ముందు ఫోన్లో కాలం ఉంటా, వేరే కాలం నేను మాట ఉండు, లైన్ నేను చేస్తా. లేకపోతే హలో సార్ 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 చెప్పండి సార్ సార్ ఏమో సార్, నేను కొద్దిగా నాకు అన్న అన్న ప్రచారం మా ఊరికి వస్తున్నాడు, కొద్దిగా ఈ మందు ఈ పంచాలా నేను మళ్ళా చేస్తాను మీకు. టీచర్ల పక్కన మందు చెప్పాను గుర్తుందన్నా, వాళ్ళ మందు కలిపి ఏం చెప్పాలండి వాళ్ళకు? సార్ నేను చెప్పేనండి, మనం రాష్ట్ర లెవెల్లో గురించి మాట్లాడద్దు, మన నియోజకవర్గంలో మనకు అన్న మీకు మేలు చేశాడా లేదా అని చూడండి. ఇప్పుడు మీకు మీకు మామూలుగా మీరు మనసాక్షి చెప్పండి, అన్న మీకు ఏమి మీ వాళ్ళకి చెప్తే ఇళ్ళ స్థలాలు కావచ్చు టౌన్ లో ఇప్పించాడా లేదా, మామూలుగా మీ వరకు ఏదైనా పని చెప్తే చేసినా లేదా, మీరు ఒకసారి మనకి మామూలుగా ఆలోచించండి. మా ఊళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులు వీళ్ళందరూ పట్టుకుపోయినా, మా రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరు డిపార్ట్మెంట్ ఉన్నా సినిమాలు కనిపిస్తున్నారు. చల్లండి చల్లండి, అవన్నీ మనం అంటే మనము అవి రాష్ట్ర రాజకీయాలు మనం ఇక్కడ మాట్లాడుకోవద్దు, కానీ చల్లండి. నేను ఆడిపోయితే రేపు సాయంత్రం 2:30కి రమ్మన్నాడు అందమీ. ఆ ఊర్లో చూసినదే కదన్నా స్వామి. చల్లండి రేపు అన్న మామూలుగా రమ్మన్నాడు మిమ్మల్ని అందరినీ, రేపు మీ మీటింగ్ అయితే మీరు రండి సరేనా. ఉంటాను సార్, కొద్దిగా పనింది, కొద్దిగా అన్న వస్తున్నాడు, మందు కార్యకర్తలు వస్తున్నారు. పిలుచుకోనండి మీరే మాట ఎట్లా, మీరు రండి మీటింగ్ రండి రండి. ఉంటాను సార్, ఉంటాను.